మీకు కనపడుతున్న ఆప్షన్స్ ఏంటి? కేంద్రం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన, ఆంధ్రప్రదేశ్కు కావలసిన ఫండ్స్ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడానికి సంబంధించిన రూట్ ఏంటి కనపడుతోంది? ఇతర రాష్ట్రాలు ఇబ్బంది పెట్టకుండా చట్టం వెలుగులో తీసుకురావడానికి ఉన్న అవకాశాలు నేను ముందు ప్రస్తావంటూ, రాజధానిలో కార్యాలయాల నిర్మాణానికి డబ్బు, అది కూడా 10-20 వేల కోట్లు తెచ్చుకోవచ్చు, తక్కువేం కాదు. పోలవరానికి అడాక్ అమౌంట్ అంటారు. మీ గమనంలో ఉంటే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ జూన్ లో 12,125 కోట్ల రూపాయలు అడాక్ అమౌంట్ కి కేబినెట్ ఆమోదించింది. కరెక్ట్. అయితే రేపు అది నిర్మాణం స్టార్ట్ చేస్తే ఇస్తారు. ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు తేలకుండా అది ఇది కాబట్టి అది తెచ్చుకోవచ్చు. ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్యాకేజ్ అనేది చట్టబద్ధంగా ఉంది, దాని ప్రకారం ఇది ఒక 15,000 కోట్లు అది తెచ్చుకోవచ్చు. ఇది మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బుల రూపంలో తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇట్లా 15,000 కోట్ల రూపాయలు అమరావతి ప్రాజెక్టుకి ఎట్లాంటి అప్పులు తీసుకురావాల్సిందే తప్ప డైరెక్ట్ గా కేంద్రం నుంచి డబ్బులు నేరుగా తీసుకునేదానికి స్కోప్ అయితే ఉండదు. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు సంబంధించిన అంశం కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటారా ఉండరా, జీతాలు, వాళ్ళ అవసరాలు, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు, ఇటువంటి చర్చ చాలా సందర్భాల్లో చూసాం. అయితే అటువంటి కూటమి చెప్పిన మాట 10,000 జీతంతో వాలంటీర్లను కంటిన్యూ చేస్తామని. సో ఇప్పుడు నిన్న రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పనిచేశారు, ఆ పార్టీ ముఖ్య నాయకుడు, ఆయన సర్పంచుల సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. సో ఆయన నేతృత్వంలోని ఆ సంఘం ఒక తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది, వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయండి అని. అది చాలా ఆశ్చర్యకరం. ఎంత టెక్నికల్గా చేశారంటే వీళ్ళు తమాషగా, రాజేంద్ర ప్రసాద్ గారు మొదటి నుంచి పంచాయతీ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి కాదన్ను. బట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు ఇస్తే గౌరవం లేదు. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చి లెటర్ ఇచ్చి ఉండాలి. ఇది కరెక్ట్ కాదండి. మీరు 5 జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినాడు అనుకుంటే మరి 10,000 ఇచ్చి మీరు ఇంకా ప్రోత్సహిస్తున్నారు ఎందుకు? ఇప్పుడు వాళ్ళ వాదన ఏంటి? దాన్ని మొత్తం చదివితే మీకు అర్థమైంది. పంచాయతీలకి ఆల్టర్నేట్ గా తయారు చేశారు, ఇది పంచాయతీల హక్కులు అరీజ్ చేస్తున్నారు, ఇది కదా కాన్సెప్ట్. ఇది కరెక్టే టెక్నికల్ గా మీరు మాట్లాడేది. నా పాయింట్ ఏంటంటే, ఎన్నికల మేనిఫెస్టో నేను తెలుగుదేశం పార్టీ నాయకుడు కదా, ఏమైనా బయట గ్రామ సర్పంచుల నాయకుడా, ఒరిజినల్ గా తెలుగుదేశం ఎమ్మెల్సీ. ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు పార్టీలకు ఇచ్చాం మేము, రాయలసీమ పేరుతో అన్ని పార్టీల ఉద్దేశం లెటర్లు ఇచ్చాం, ఈ మీ పార్టీ మేనిఫెస్టో దేర్చనండి. మీరు కూడా అన్ని పార్టీలు లెటర్ ఇచ్చి ఉండొచ్చు, వాలంటీర్ల సిస్టమ్ రద్దు చేయండి, ఆ 10,000 రూపాయలు ఇవ్వడం కరెక్ట్ కాదు, ఆయన 5,000 ఇస్తాను తప్ప అంటాడు, నువ్వు 10,000 ఇస్తానంటే ఆ రోజు ఇచ్చుంటే ఈ విలువ ఉంటుంది. ఈ రోజు ఇవ్వడం లాజిక్ ఏంటంటే దాన్ని ఎత్తే అని చెప్పడం ఒక అధికారిక హోదా. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తప్పు చేసినట్టే, ఇప్పుడు తప్పు చేసింది అనట్లేదు, ఎన్నికల్లో హామీ ఇవ్వడం అనే పొరపాటు. కాబట్టి గ్రామ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారితోనే ఈ పని చేయించవచ్చు, వాలంటీర్లు చేసే పని అనేది బహుశా ప్రభుత్వ ఉద్దేశం. దీంట్లో ప్రభుత్వం గత నెలలో చేయొచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఇక్కడ తెలుగుదేశం ఇబ్బంది ఆడబడుతుందంటే, వాళ్ళకి 5,000 రూపాయల నుంచి 10,000 ఇస్తాను, వాళ్ళకి ఆశలు కల్పించి ఒక 2 లక్షల కుటుంబాలు. మీకు ఇంకా తమాష ఏంటంటే, ఒక వైసీపీ నాయకుడికి చెప్పాను నేను ఎలక్షన్ లో, మీకు గ్రామ సచివాలయ పర్మనెంట్ సిబ్బంది మీకు ఓట్లు వేయలేదు ఎయ్యరు అని చెప్పిన, ఇది పర్మనెంట్ ఎంప్లాయ్స్ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళ కోరికలు ఏంటో తెలుసా? ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మళ్ళీ ఇది మళ్ళీ మొదటకు వస్తుంది, గ్రామ సంచ అవన్నీ చేస్తాడు, తెలుగుదేశం గెలిస్తే మమ్మల్ని రద్దు చేసేసి గవర్నమెంట్ చేర్చేస్తాను, వాళ్ళ కోరికలు. ఇప్పుడు వాళ్ళ కోరికలు అటు పక్కకు పోయి ఇప్పుడు ఈ పని కూడా చేయమంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రెజర్ బిల్డప్ అవుతుంది, అంటే ఇక్కడ జగన్ ఉంటే కనీసం మమ్మల్ని ఏదైనా పెట్టాడు, ఇప్పుడు ఈయనకి ఓట్లు వేసిన దానికి గ్రామ సచివాలయ ఓట్లు మానెత్తినేసినాడని వీళ్ళు బాధపడతారు. పొలిటికల్ సిచ్యువేషన్ ఇక్కడ. నా పాయింట్ చేయించచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి ఈ గ్రామ సచివాలయ సిబ్బంది నెగిటివ్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి భారం కదా, వాళ్ళు కూటమి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుందా? 100% రద్దు టెక్నికల్ గా చేస్తారో లేదో గానీ వాలంటీర్లు అయితే పెట్టుకుంటారని నేత అనుకోను. ఇప్పుడు ప్రతి రూపాయి మిగుల్చుకునే పనిలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రీత్యా చూసుకున్నా, రెండోది వాళ్ళందరూ తెలుగు వైసీపీలో నియమించిన వాళ్ళు కావడం అనేక కారణాల రీత్యా, ఆర్థిక భారం రీత్యా ఇంకేం వాళ్ళ మీద కోపం ఉంటుందని నేను అనుకోను. ఆర్థిక భారం గ్రామ సచివాలయ సిబ్బందితో ఆ పని చేయించవచ్చు. పెద్ద ఆర్థిక భారం కాదే, మొత్తం సంవత్సరానికి ఎంత 400 కోట్ల 500 కోట్ల భారం, 2.5 లక్షల మంది పని చేయించుకోవడం అనేది ప్రభుత్వానికి పెద్ద బటన్ కాదేమో కదా అది. ఇప్పుడు భారం బటన్ కాదంటే, ఇప్పుడు మనకు కావాల్సింది 1,60,000 కోట్లు, ఉన్నది 60,000 కోట్లు. ఇప్పుడు ప్రతి రూపాయి ఖర్చే కదా, మీకు ఏదో దరిదాపుల్లో ఉంటే పర్వాలేదు, 400 కోట్లు ప్రభుత్వానికి పెద్ద సమస్య అనొచ్చు. కానీ కాబట్టి ఉన్న డబ్బుతో అవసరాలతో పోల్చుకున్నప్పుడు ప్రతి రూపాయి ఇప్పుడు అవసరంగా ఏర్పడుతోంది కాబట్టి ఆ రీత్యా వాళ్ళు దాన్ని వదులుకుంటారని నేను అనుకుంటున్నాను.